నేరుగా వెళ్లి ఏనుగును కొడితే ఏమవుతుంది కర్ర విరగటం తప్ప అందుకే అంతెత్తులేచి బాహుబలిగా కుంభస్థలాన్ని కొడితే ఒక్క దెబ్బకు ఏనుగు కింద పడుతుంది ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఈక్వేషన్ కింద ఓ పొలిటికల్ గేమ్ నడుస్తుంది ను కొట్టాలనేది అన్ని పార్టీల టార్గెట్ నేరుగా కొడితే ఎంతకు రిజల్ట్ ఉండదని భావించారేమో టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాయి పార్టీలు అంతెందుకు నిన్నటికి నిన్న పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా సజ్జలనే తిట్టారు ఇంతకీ సజ్జలను టార్గెట్ చేయటం వెనుక వ్యూహం ఏంటో తెలుసా వివరంగా చెప్తాం వినండి ప్రభుత్వాన్ని నడపాలన్నా ప్రభుత్వం పార్టీ మధ్య బ్యాలెన్స్ కావాలన్నా ఓ వ్యక్తి ఉండాలి అదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజు ఉదయం సీఎం జగన్ నలుగురితో మీటింగ్ అవుతారు అందులో ఒకరు ప్రభుత్వ సలహాదారు సజ్జల నిన్నటి రోజున జరిగిన విషయాలను వివరిస్తూ ఇవాల్టి రోజుతో పాటు రేపటి వ్యూహాన్ని డిస్కషన్ చేసుకుంటారు వీళ్లు అలా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ద్వారా మాట్లాడతారు అందుకే రోజు సజ్జల వాయిస్ వినిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది సజ్జల మాట్లాడారంటే పార్టీ నేతలకే కాకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరికీ ఓ క్లారిటీ రావటంతో పాటు ప్రభుత్వం పార్టీలోని అందరికీ ఆ సమాచారం రీచ్ అవుతుంది కీలకమైన ఇలాంటి పదవిలో సజ్జల మృదు స్వభావి ఎమోషన్ కాకుండానే కూల్గా డీల్ చేస్తారు ఓపికతో ఉంటారు సవివరంగా చెబుతారు సూటిగా లేకుండా పార్టీకి ప్రభుత్వానికి చెప్పేస్తారు సింపుల్గా చెప్పాలంటే సజ్జల చెప్పారంటే అది జగన్ నోటి నుండి వచ్చిందే ఉంటుంది సో జగన్ ఆదేశాలను పక్కాగా పిన్ టు పిన్ పార్టీ క్యాడర్ కి చేరవేయటంతో పాటు కూల్ గా డీల్ చేస్తుండటంతో పాటు అన్నింటికీ మించి జగన్ కి నమ్మిన బంటు అనుకోవచ్చు అందుకే ప్రతిపక్షాలకు కంటగింపుగా ఉంది చంద్రబాబు అయితే గుమాస్తా అని సకల శాఖల మంత్రి అని పవన్ కళ్యాణ్ ఎవరండి ఈ సజ్జల ఆయనకు ఏం తెలుసు అని అన్నింటికీ ఆయనే మాట్లాడతారు అని ఎల్లో మీడియా పదే పదే దుమ్మెత్తిపోస్తుంది సజ్జలను కొడితే జగన్ దగ్గర వీక్ చేస్తే సర్వం గెలిచినట్లే అనే వ్యూహం ప్రతిపక్షాలది అప్పుడు జగన్ పార్టీ మధ్య గ్యాప్ వస్తుంది కొత్తగా వచ్చినోళ్లు అర్థం చేసుకునేలోపు ఎన్నికలు వస్తాయి కన్ఫ్యూజ్లో టార్గెట్ రీచ్ అవ్వచ్చు అనేది ప్రతిపక్షాల వ్యూహం అందుకే సకల శాఖల మంత్రి అంటూ సూటిపోటి మాటలతో హైప్ క్రియేట్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇదేదో కొత్తగా వచ్చిన పోస్టు కాదు ప్రతి ప్రభుత్వంలో ప్రతి సీఎం దగ్గర ఉండేదే చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి పోస్టు ఉంది కాకపోతే ఆయన సజ్జల అంత స్ట్రాంగ్ కాదు ఎవరికి వాళ్లే అన్నట్లు వ్యవహరించేవారు జగన్ ప్రభుత్వంలో అలా కాదు సజ్జల క్లియర్ కట్ గా సుత్తు లేకుండా పార్టీకి జగన్ వాయిస్ ని చేరవేస్తున్నారు దీంతో వాళ్లు రెచ్చిపోతున్నారు ఎక్కడికక్కడా మీటింగ్స్ పెట్టి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలపై ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ లీడర్స్ అత్యవసరమైతే వెంటనే వెళ్లి జగన్తో భేటీ అయి పార్టీకి అనుసంధానం చేస్తున్నారు దీంతో విషయం ఏదైనా ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా టీడీపీ జనసేన ఇతర పార్టీల కంటే వైసీపీ సోషల్ మీడియానే డామినేట్ గా ఉంటుంది ఈ విషయంలో ఈ వ్యవహారంలో ఎలా నడుచుకోవాలి అనే క్లారిటీని గంటల్లోనే సజ్జల రూపంలో బయటకి వస్తుందో దీంతో వెంటనే అందరూ రెచ్చిపోతున్నారు విపక్షాలు దెబ్బ సోషల్ మీడియా అనుకూల మీడియా ద్వారా పైచేయి సాధిస్తోంది వైసీపీ దీన్ని బాగా నిశితంగా గమనించిన టీడీపీ ముందు సజ్జలను కొడితే సర్వం గెలిచినట్లే అనే ఆలోచనకి వచ్చింది అప్పనుండే సకల శాఖల మంత్రి అంటూ విమర్శలు ఆరోపణలు చేస్తుంది ఇటీవల కాలంలో సజ్జలను ఎక్కువగా టార్గెట్ చేయటం ఏంటా అని ఆరాధిస్తే ఇదండి అసలు సంగతి అని తేలింది సో సజ్జల గారు మీరు ఎంత స్ట్రాంగో మీ ప్రతిపక్షాలు బాగా గుర్తించేశాయి కాకపోతే అంతకంటే మానసికంగా మీరు స్ట్రాంగ్ కావలసి ఉంది రాబోయే రెండు ఇరవై నాలుగు ఎన్నికలు टारगेट 175 कदा प्लीज डू सब्सक्राइब मायरा मीडिया प्लीज सब्सक्राइब मायरा मीडिया सब्सक्राइब टू मायरा मीडिया प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मायरा मीडिया फॉर लॉट ऑफ फिल्म न्यूज़ गॉसिप्स एंड हॉट हॉट न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मायरा मीडिया फॉर मोर इंटरेस्टिंग अपडेट्स प्लीज सब्सक्राइब टू मायरा मीडिया YouTube चैनल फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब टू मायरा मीडिया तो लाइक शेयर एंड सब्सक्राइब टू मायरा मीडिया